మనం అంతకుముందు నిర్మించిన చిత్రాల్లో చూసాం చూసాం. ఇప్పుడు జరిగిన అంశాలు, ఆ నాయకులు చేసినటువంటి తప్పులు యాజ్ ఇట్ ఈజ్, దాదాపు జనానికి, రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి తప్పులు కానీ లేకపోతే వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితంలో జరిగిన తప్పులు కానీ రహస్యం ఉంటే ఏముండదు. పొలిటికల్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత అన్ని బయటకు వస్తాయి, రకరకాల మార్గాలు జనానికి అంతా తెలిసిపోయి పెద్ద చర్చలు నడుస్తుంటాయి. దానికి భిన్నంగా నువ్వు లేని కల్పించి చూపించావు అనుకో, ఏమంటారు జనం? చూపించడానికి అవకాశం అంటే ఒకటి ఏంటంటే, సరే ఆయన ఎవరు ఎవరిని హైర్ చేసుకున్నా సరే రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీలో ఒక ఐకాన్. ఎస్ ఎస్. సో అతను పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ చేస్తున్నారు. సరే వాళ్ళకి ఆయనకుంటే ఒక స్ట్రాటజీ ప్రకారం ఆయన చేస్తున్నారేమో, లేదా వైసీపీ డైరెక్షన్లో చేస్తున్నారా, లేదా వైసీపీ హైర్ చేసుకోవడం అట్లా చేస్తున్నారా అనే విషయం పక్కన పెడితే, పవన్ కళ్యాణ్కి ఒక క్వశ్చన్ వేశాను, ఆయన ముఖ్యమంత్రి కావాలంటే 88 స్థానాలు గెలుచుకోవాలి, ముందర నువ్వు ఇండిపెండెంట్గా నుంచొని 175లో నుంచుండి 88 పైన నువ్వు తెచ్చుకోవాలి, నువ్వే ముఖ్యమంత్రి అవుతావు, లేదు పొత్తులో ఉంటే నీకు ఇచ్చే ప్రయారిటీలు ఏంటనే దాన్ని బట్టి ముఖ్యమంత్రి అవుతావు, ముందర వాటి మీద నీకు అవగాహన ఉండాలి కదా అని అంటాడు. అంటే ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ చేస్తున్నారు ఆయన. ఎందుకు పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ వెళ్ళేటువంటి మార్గం సక్రమంగా ఉందా? కన్ఫ్యూజన్ లో ఉంది కదా ఆయన రూట్ ఇప్పుడు. సార్ డెమోక్రసీలో ఒక పార్టీ ఒక రకంగా పోతుంది సార్. మరి ఆయన ఆయన సోచినట్టు పోతున్నాడు. ఈయనకు వచ్చిన నష్టం ఏంటంట, ఎవరికి? ఆర్జీవీ. ఆర్జీవీ ఆయన పార్టీలో చేరాడు కదా. ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఒక దర్శకుడుగా ఉండింటి అనేవాడు కాదేమో. రాజకీయ రంగంలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అంటాడు అనుకునేటువంటి క్వశ్చన్ చేస్తాడు. నేను ఇప్పుడు ఆయన ఆర్జీవీ అడిగినటువంటి క్వశ్చన్ లో వాస్తవం ఉందా లేదా, మరి నీ దారి ఎటు, అత్తారింటికి దారి ఏది అన్నట్టు పవన్ కళ్యాణ్ దారి ఎటు ముఖ్యమంత్రి పోస్టుకు, ఎక్కడన్నా క్లారిటీ ఉందే దాంట్లో? ఆయన ఉన్నట్టు 88 సీట్లు నీకు రావాలి, 88 సీట్లు ఇండిపెండెంట్ గా చేస్తే వస్తాయా? ఇండిపెండెంట్ గా చేస్తే వస్తాయా?